కరన్న వసతి దీవెన అనే పథకాన్ని కూడా తీసుకొచ్చాం. ఇప్పటి వరకు ఆ పథకానికి అక్షరాల 4275 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. మన పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామి పిల్లలుగా మన పిల్లలు నిలబడాలని చెప్పి తపన తాపత్రయంతో టాప్ గ్లోబల్ కాలేజీలలో ఏ పిల్లడికైనా కూడా సీట్ వచ్చినా కూడా కోటి 25 లక్షల వరకైనా సరే పర్వాలేదు ఆ పిల్లలందరికీ కూడా పూర్తిగా ఉచితంగా మీ జగన్ మామయ్య చదివిస్తాడు అని చెప్పి సందర్భంగా తెలియజెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ రోజు టాప్ యూనివర్సిటీస్ లో మన పిల్లలు అక్షరాల 213 మంది పిల్లలు ఈ రోజు మన పిల్లలు టాప్ 50 యూనివర్సిటీస్ లో ఈరోజు చదువుతా ఉన్నారు. ఇంతవరకు జగనన్న విదేశీ దీవెన అనే ఈ పథకానికి 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము, అడుగులు వేగంగా ముందుకు పడతా ఉన్నాయి అని సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. కళ్యాణ మస్తు షాదీ తోఫా అని చెప్పి మరో పథకాన్ని తీసుకొచ్చాం. పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఖచ్చితంగా వధూవరులకిద్దరికీ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఒక నిబంధన తీసుకొచ్చాం. దీనివల్ల ప్రతి తల్లి తండ్రి కూడా తమ పిల్లలను చదివించడానికి ప్రేరణ పొందుతారు అని చెప్పి ఆశిస్తూ కళ్యాణమస్తు షాదీ తోఫా అన్న పథకంతో చదువులను ప్రోత్సహించేందుకు అడుగులు కూడా ముందుకు వేయడం జరిగింది. ఇలా ఈ 4 ఏళ్లలో కేవలం ఈ పథకాల కోసమే విద్యారంగం మీద మనం చేసిన ఖర్చుతో తెలుసా, కేవలం ఈ పథకాల కోసమే ఈ 4 సంవత్సరాలలో విద్యారంగం మీద మనం చేసిన ఖర్చు, మన పిల్లల మీద మనం చేసిన ఖర్చు అక్షరాల 60,329 కోట్లు అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. కేవలం ఈ పథకాల మీద మాత్రమే చేసిన ఖర్చు 60,329 కోట్ల రూపాయలు. అంటే ఎంతగా మీ చదువుల గురించి ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా ఒక మంచి తమ్ముడుగా మీ పిల్లల భవిష్యత్ కొరకు ఎంతగా మీ బిడ్డ ఆలోచన చేస్తా ఉన్నాడో ఆలోచన చేయమని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంలో ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా, తేడా చూడండి అని చెప్పి ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. గత ప్రభుత్వంలో చంద్రబాబుకు ఇవన్నీ చేయాలి అనే మనసే లేని పరిస్థితి గతంలో చూశాం. గతంలో ఆలోచనలు, గతంలో ఆ చంద్రబాబు నాయుడుకు ఆలోచనలు వేరే, ఆయన మనస్తత్వం పూర్తిగా వేరు. పేదలు, పేద పిల్లలు, పేద కుటుంబాలు చదువుకుంటే అందులోనూ ఆ పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే వారి గవర్నమెంట్ బడులల్లో వారికి డిజిటల్ బోధన వస్తే ఆ పేద పిల్లల చేతుల్లో కూడా ట్యాబ్స్ కనిపిస్తే తట్టుకోలేని మనస్తత్వం ఆ చంద్రబాబుది అన్నది గుర్తెరగమని చెప్తా ఉన్నా. అన్ని విషయాల్లోనూ కూడా చంద్రబాబు గారిది ఇదే వ్యవహారం, ఇదే బుద్ధి, పేదలకు వ్యతిరేక బుద్ధి, పేదలు బాగుపడకూడదు అన్న దుర్బుద్ధి. కారణం వారిది పెత్తందారి మనస్తత్వం, వారు పేదలకు వ్యతిరేకమన్నది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. అధికారంలోకి వచ్చిన మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఎక్కడా కూడా లంచాలకు తావుండకూడదని చెప్పి, ఎక్కడా కూడా వివక్షకు చోటు ఉండకూడదు అని చెప్పి గ్రామాల్లో ఉన్న అవ్వ తాతలకు పెన్షన్ దగ్గర నుంచి
గ్రామాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలకందరికీ కూడా రేషన్ బియ్యం రేషన్ సరుకుల దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడా ఆ పేదలందరికీ ఆ రైతన్నలందరికీ అక్క చెల్లెమ్మలకందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కూడా వాళ్ళు పడకూడదు అని చెప్పి ఎటువంటి లంచాలు ఉండకూడదు అని చెప్పి ఎటువంటి వివక్షకు తావు ఉండకూడదు అని చెప్పి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చాం ఆ వెంటనే